హాస్పిటల్లో దాసరి నారాయణరావు గారు చనిపోయారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ వార్త విన్న చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాత మనవడు. చివరి చిత్రం 2014లో తీసిన ఎర్రబస్సు. నిర్మాతగా ఆయన నిర్మించిన తొలి చిత్రం శివరంజని. ఆయనకు ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. దాసరి నారాయణరావు గారు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని దర్శక రత్నగా ఎదిగి ఎంతో మంది దర్శకులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. దాసరి గారు 151 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా 53 చిత్రాలను నిర్మించి 250 చిత్రాలకు రచయితగా కూడా వ్యవహరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. లేదంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ లేదా ట్యాబ్ నుంచి క్యూఆర్ కోడ్ రీడర్ యాప్ ద్వారా స్కాన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.